హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు అందరికి ఇష్టమైన మరవ మొక్క గురించి, డాలియా మొక్క గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని కడదాకా చూస్తుండండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి, డాలియాల్లో ఎన్ని కలర్స్ ఉంటాయో అవి ఏ టైంలో నాటలు మీకు చెప్తాను ఖచ్చితంగా. ఇవి దవనం, అందరికి ఇష్టమైన మొక్కలు కదా. దవనం ఎంతమంది అడుగుతారో మా నర్సరీకి వచ్చి, అది నాకు తెలుసు. అది దవనం ఎప్పుడైనా మీరు కొనాలి అనుకుంటే ఎప్పుడు కొనాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నాం. కడదాకా చూస్తుండండి. మరవం కూడా చాలా మందికి ఇష్టం కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్. మరవ మొక్కని తేగనే వారానికే చచ్చిపోతుంటాయి. దాన్ని ఏం చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. చూడండి, తెచ్చినప్పుడు ఇలా ఉంటాయి, తర్వాత ఏమి ఇలా డల్ అయిపోతుంటే చాలా బాధ. దాన్ని ఎలా అధిగమించాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు డాలియా మొక్కలు చూపిస్తాను. చూడండి, డాలియా మొక్కలు మీరు ఎప్పుడైనా సరే డిసెంబర్ నెలలో దొరికితే తెచ్చుకోండి. ఎందుకంటే మనకి డిసెంబర్ నెల నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడైనా మీకు డాలియా మొక్కలు చిన్న చిన్న మొక్కలతో కనిపించినా సరే డిసెంబర్ నెలలో తెచ్చుకుని నాటుకోండి. వీలైనంత 12-14 సైజు కుండీల్లో నాటుకోండి. మీకు ఎంత బాగా పెరిగి ఎంత బాగా పూలు వస్తాయి అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే చేసే తప్పు ఏంటంటే, మొక్కని సీజన్ అయిపోయాక తెచ్చుకుంటారు. ఏ మొక్క ఏ టైంలో తెచ్చుకోవాలో బాగా తెలిసి ఉండాలి. చూడండి, ఇలా కుండీల్లో నాటారు, అందువలన కొమ్మలు కొమ్మలు పువ్వు కూడా చాలా పెద్దగా వస్తుంది. చూసారు కదా, మళ్ళీ ప్యాకెట్లు కూడా ఉన్నాయి పక్కన. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా కుండీలో నాటి కుండీతో అమ్మేస్తున్నారు జనాలకి. ఇగో పక్కన సిమెంట్ కుండీలు అమ్ముతున్నారు. ఇవన్నీ కడీల్లో మనకు దొరకని మొక్క అంటూ ఉండదు. ఏ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఎలా పెంచుకోవాలి కూడా అన్నీ నేను ఈ వీడియోలో చెప్తూ ఉంటాను. ఒకవేళ చెప్పకపోతే కామెంట్ చేయండి, అందరికి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. డాలియా మొక్కను ఎప్పుడైనా చలికాలం స్టార్టింగ్లో దొరికితే ఖచ్చితంగా కొని వేసుకోండి. మీ గార్డెన్ అంత అందంగా మారిపోతుంటుంది. డాలియా మొక్కలు 10 మొక్కలు ఉన్నాయంటే 10 కలర్స్ చాలా చాలా అందాన్ని ఇస్తుంటాయి. అసలు వీటి అందం చూసారా, ఒక్కోటి ఎంత అంటే పొద్దుతిరుగుడు పువ్వులాగా మన అరచేయి అంత ఉంటాయి. ఒక్కోటి ఇంకా పెద్దగా కూడా ఉంటాయి. ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి, వైలెట్, వైట్, ఎల్లో, ఆరెంజ్. చూడండి, ఇగో జనాలు వస్తుంటారు. ఇది హైవే పక్కనే, మనకి ఎక్కడ దూరం కూడా వెళ్ళవసరం లేదు. రాజమండ్రిని టు కడియం వెళ్తే దారిలోనే మనకు కనపడుతుంటాయి పూల మొక్కలు అన్నీ. హైవే చూసారా, ఎంత చూస్తుంటే కొనేలి ఇంటికి పట్టుకోవాలని అనిపిస్తుంటుంది మొక్క. ఇట్లా కాస్ట్ కూడా ఎంత ఉంటుంది, మినిమం డాలియా మొక్క 1-50 రూపాయలు అలా దొరికేస్తుంటాయి స్టార్టింగ్. మనం హైదరాబాద్లో గట్ట పట్టుకువెళ్ళి ఇక్కడ నుంచి 100 రూపీస్ అలా అమ్ముతుంటారు. మీకు ఏ మొక్క అయినా సరే కడిలో రీజనబుల్ రేట్కి దొరుకుతుంటాయి. ఇలా హైవే పక్కన కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, కొంచెం లోపల చిన్న చిన్న నర్సులు ఉంటాయి, అక్కడ తక్కువ రేట్ దొరుకుతుంటాయి అనమాట. అసలు చూసారా, ఎల్లో కలర్ ఇగోండి, నా చేయి పక్కన పెట్టిన చూడండి ఎంత పెద్దగా ఉందంటే. చూడండి, ఇగో నా చేయి కూడా సరిపోవట్లేదు. చూడండి, అసలు ఊపుతుండే ఎంత పెద్దగా ఉందో ఎల్లో. చూస్తుంటే నాకే కోసుకుని పట్టుకోవాలనిపిస్తుంది. ఎల్లో ఇగోండి ఎంత కుండీలు నాటారు. ఇది మినిమం 12 సైజు కుండీ అంత ఉంటుంది అనమాట. అంత వాటిలో నాటారు. ఇగో పక్కన డబల్ కలర్ లైట్ ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్గా ఉంది ఈ కలరు. ఇది కూడా రేర్ కలరే, చాలా బాగుంది. ఇంకా మీకు డిఫరెంట్ కలర్స్ చూపిస్తుంటాను ఈ వీడియో చూస్తానండి. ఇలా ఇంత పెద్దగా రావడానికి కారణం ఏంటి, 12 సైజు కుండీలు నాటడం వల్ల మొక్కని జనాలకి అట్రాక్ట్ చేయడం వల్ల జనాలు ఆగుతున్నారు. ఈ మొక్కలు చూసి అలా స్టక్ అయిపోతారు అంతే. ఏటో ఇంత పెద్ద పూలు ఉన్నాయి ఏటని, వాళ్ళ టెక్నిక్ అనమాట. ఏ మొక్కని ఏ టైంలో నాటాలో బాగా తెలుసు రైతులకి. అది కూడా మనకు తెలిసిందనుకో మనం కూడా ఇంచక పెంచుకోవచ్చు మొక్కల్ని. చూసారా, ఇక ఆ పక్కన చిన్న చిన్న మొక్కలు కూడా అమ్ముతున్నారు మనకి. ఏవైనా 30 రూపీస్లో దొరికేస్తుంటే చిన్న చిన్న మొక్కలు కూడా ఇక్కడ కడీల్లోని. అసలు చూడండి, డాలియా మధ్యలో ఎల్లో వచ్చి భలే ఉంది కదా, ఆరెంజ్ కలర్. ఇది చూడండి, వైలెట్ చాలా ముద్దుగా చాలా పెద్దగా కూడా ఉంది. మీరు అదే, మీరు ఎంత పెద్ద కుండీలు నాటి ఎంత జాగ్రత్తగా, మెయిన్ పాయింట్ ఏంటంటే కుండీకి ఎక్కువ హోల్స్ ఉన్న వాటిలో నాటాలి. ఈ సిమెంట్ కుండీకి ఒకటే హోల్ ఉంటుంది, దాన్ని పెద్దగా చేసి నాటుకుంటే చాలా బాగా పెరగడానికి ఉపయోగపడుతుంటాయి. అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడుని కుండీకి హోల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం లేట్ అయినా సరే మంచి మట్టి వేసి నాటుకుంటే మనకు రిజల్ట్ కూడా అంత బాగా వస్తుంది అనమాట. అది మాత్రం ఇప్పుడు మర్చిపోకండి. మట్టి బాగోకపోతే అందులో వర్మి కంపోస్ట్ అని, కొంచెం కోకుపీట్ అని ఇలాంటివి కలపండి, ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా. చూడండి, మరవం ఏళ్ళు చూసారు ఎంత తెలివిగా నాటారంటే, ఇంకా పక్కన మొక్కలు ప్యాకెట్లు ఉంటే దాంట్లో చిన్న చిన్న కొమ్మలు గిల్లేసి ఇంకో కుండీలో ఒక్కొక్క కుండీలో వచ్చి 20 కొమ్మలు నాటారు. చూసారు కదా, మొత్తం కుండీ అంతా మట్టి కనపడకుండా స్పేస్ అంతా ఆక్రమించేసేలాగా ఒక్కొక్క దాంట్లో 20-25 దాకా మొత్తం కొమ్మలు నాటేస్తే అవన్నీ బ్రతికేసినాయి. చూసారు, అందులో మొక్కలు నాటుకున్నట్టు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు నాటారో, డిసెంబర్లో నాటారు. ఈ వీడియో డిసెంబర్లో తీస్తున్నాను. చూసారు కదా, డిసెంబర్లో ఇంచక్క ఇంత బాగుంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా కొనేటప్పుడు ఖచ్చితంగా దవనం కానీ మరవం కానీ డిసెంబర్లో కొనుక్కోండి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి చాలా బాగుంటాయి మొక్కలు.
ఇవి చూసారు కదా దవనం ఎంత ట్రై చేసినా బ్రతకదు. మీరు ఎప్పుడైనా సరే చలికాలం మాత్రం ఉంటుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు బ్రతకదు. ఆ తర్వాత ఇవన్నీ చూసారు కదా అందులో కొమ్మలు గిల్లేసి బ్రతికిచ్చేస్తున్నారు. ఎంత టెక్నిక్గా ఇక్కడ రాజమండ్రి అంటే ఆ మరం బ్రతికిన వాటిలో తీసి చిన్న చిన్న కొమ్మలు చూసారా, ఇంకా ఒక్కదాంటే మూడేసి కొమ్మలు గుచ్చేసారు.